వచ్చావా తల్లి, రారా తొమ్ము కోసమేనా? అవును. క్యారంటల్లో మంగళహారతి బాగినట్టు పతివ్రతలా తయారై ఇచ్చి పడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు, కష్టాలు వస్తున్నాయి. అందుకని నా మాట విని. చూడండి, మీ మాట వినే తీరిక ఓపిక నాకు లేదు. నా జీతం డబ్బులు నాకు ఇస్తేనే వెళ్తాను. తీసుకోమ్మా నీ జీతం డబ్బులు, గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదు. అటు త్వరలో నీకు మంగళహారతి పాడే రోజు వస్తుందిరే. నాన్నగారు వచ్చావమ్మా, నీకేమో కాస్త ఆలస్యం అవుతుంది. క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు. మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని మీ టానిక్లు అవి తీసుకొచ్చాను. ఏ కన్న తండ్రైనా తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి గాని ఆడపిల్ల కష్టంతో తను బతకూడదమ్మా. ఏం చేస్తాం, కళ్ళు లేకుండా చేసి నాకు ఈ కర్మ పట్టించాడా భగవంతు. నానా ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని. ఒక కుటుంబంలో శక్తి ఇమనాలు సంపాదిస్తారు, నిధులను వాళ్ళు పోషిస్తారు. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు, దాంట్లో తప్పే ఉంది. నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ పరాయి వాళ్ళ కోసమేం కాదుగా. కరెక్ట్ సిస్టర్. స్కాచ్ విస్కీ లాంటి మాట చెప్పారు. సంపాదన ఈ వాళ్ళ కోసమే అన్నావు గనక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంట్ గా 50 రూపాయలు గుర్తించు. దుక్కు లేదురా, నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే ఆ డబ్బుతో తాగి తమనా ఆడతావా? మగవాడంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా పశువులాగా. అన్న పశువు కిసువు అనొద్దు నాన్న, నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద దమ్మకట్టాల్సి ఉంటుంది. అనవసరంగా ఆలోచన పడకండి. లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి గొంతుకు 3 సీసాలు 6 గ్లాసులు అనుకో. థ్యాంక్ యూ సిస్టర్, వస్తాను. బై బై. పుత్రుడు అంటే పున్నామ నరకం వీడికి వచ్చేస్తాడంటారు. వీడి లాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా. అమ్మా చెప్పడం మరిచాను, ఈవేళ ఆనందరావు ఇంట్లో వచ్చాడమ్మా. చాలాసేపు కూతుని జై అక్కడ అని మరీ మరీ అడిగాడు. ఒకసారి వీళ్ళకి అనిపించమ్మా. సరేనా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. మీరు మీరు లక్ష్మి కోసం నేను జయని. మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా? మీరెవరండి? నేను లక్ష్మి కోసం వచ్చాను. నా పేరు జయ. ఆమె ఎక్కడ? అరే జయ, ఎంత చెప్పండి వచ్చి. అన్నయ్య ఇది జయంతి అని మన ఇంటి పక్కన ఉన్న రఘుపతి అంకులు కూతురు. చిన్నప్పుడు మన ఇంటికి వచ్చి ఆడేది, అలా చేసేది. అరే నీకెలా తెలుసు? అదే పక్కింటి అమ్మాయి అన్నావు కదా, చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను. ఇక మనిషిని చూస్తుంటే ఆడి అలర్ట్ చేసే అమ్మాయిలా అనిపించింది. ఆడి అలర్ట్ చేయడం మానేసి పాడి అలర్ట్ చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది 7 స్టార్ క్లబ్ లో. లక్ష్మి ప్లీజ్, నా గురించి వివరాలు విశేషాలు చాలు. తన ట్రైన్ లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు. నాకు మా అమ్మకి మా రథమైన అనిపించాడు, అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుపెట్టాం. ఇంటికి ఏంటి కదలు చెప్తాను, రావే వస్తానండి. ఇంతకీ మీ పాట ఎప్పుడు వినిపిస్తారు? ఏ సాయంకాలం కూడా వినొచ్చు. స్వామి ఇప్పటికి వెళ్ళవల్ల 2 జేబులు లాగిన్ చేశాను. ముందోది కూడా లాగిన్ చేశానంటే ఈ బ్యాటరీ డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు.